चैनल शांति कुकिंग व्लॉग्स फ्रेंड्स मनम पच्चिमिर्ची फ्राई कॉम्बिनेशन मन की पच्चड़ी पच्चड़ी पप्पुलोकी कॉम्बिनेशन चाला बागुंटदी ओकसारी इदि एला चेस्तामो चूद्दाम फ्रेंड्स फर्स्ट मनम इदो इला बुड्ड बुड्डगा उन्न पच्चिमिरपकायलनु तीसुकोंडि फ्रेंड्स लेदंटे सन्नगा उन्न पच्चिमिरपकायलु तीसुकोवद्दंडि कारंगा उंडेटैते असलु तीसुकोवद्दंडि इवि बुड्ड बुड्डगा उन्नायि कदा इवैते कोंचेम कारं मनकि तक्कुवगा उंटायि मनं फस्ट वीटिनि वाष् चेसुकोवालि वाष् चेसुकुन्न तर्वात वाटिकि ओक चिन्न होल ला पेट्टि इट्ला इट्ला वीडियोलो चूपिस्तुन्नट्लुगा इट्ला चाक् तो ओक घाट् ला पेट्टेसि అట్లా అన్నిగా పూర్తిగా ఓపెన్ అయ్యేటట్లు కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ పూర్తిగా ఇలా కట్ చేయడం వల్ల పచ్చిమిర్చి అనేది ఓపెన్ అయిపోతుంది మీకు వద్దనుకుంటే లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసుకోండి ఇప్పుడు మనం పచ్చిమిర్చికి ఘాటు పెట్టాం కదండి అందులోకి మనం ఇప్పుడు ఫీల్ చేయడానికి జీలకర్ర పౌడర్ సాల్ట్ రెండు కలుపుకొని కరెక్ట్గా మనం ఎంత సాల్ట్ అనేది కావాలో చూసుకొని కలుపుకున్న తర్వాత ఆ పౌడర్ని ఇలా పచ్చిమిర్చిలోకి నింపుకోవాలి ఇదో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నింపుకోవాలి మీకు వద్దనుకుంటే ఆ సీడ్స్ కూడా తీసేసుకోండి కానీ ఈ పచ్చిమిర్చి అంత ఎక్కువ కారం లేదు అందుకని మేము అలాగే పెట్టాము మొత్తం అన్ని పచ్చిమిర్చిలోకి అన్నింటికి ఫిల్ చేసుకోవాలి మొత్తం ఇలా ఆ పచ్చిమిర్చిలోకి అంత నింపేసుకోవాలి జీలకర్ర పౌడర్ ఎందుకంటే ఫ్రెండ్స్ జీలకర్ర పౌడర్ వల్ల మనకి టేస్ట్ వస్తుంది ఇలా చూడండి అలా ఫుల్గా వేసేసి నింపేసాలి ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని అందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు అది బయటికి వచ్చేలా కాకుండా ఇట్లా ఆపోజిట్ సైడ్ వేసుకుంటే మనకి ఆ జీలకర్ర పౌడర్ సాల్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్నగా లేదంటే అన్న బయటికి వస్తుంది మాత్రం ఫ్రై అయితే చాలు ఇంకా మనము సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి అంటే మీకు కొంతమందికి స్పైసీగా తినాలని ఉంటుంది కదా అందులో ఇది ఎక్కువ స్పైసీ కూడా ఉండదు చాలా తక్కువ ఉంటుంది పప్పులో కానీ పచ్చడి చట్నీస్ పిక్కిల్స్ లోకి అయితే చాలా బాగుంటుంది అంటే మనకి ఏ తాలింపులు లేనప్పుడు ఇది బాగుంటుంది ఇదో చూడండి జీలకర్ర పౌడరు మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే అది బయటకనేది వెళ్ళదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్